It is a great day for science. It is a great day for humanity when you realize that your vaccine has a 90% effectiveness. That's overwhelming. You understand that the hopes of billions of people and millions and businesses and hundreds of governments that were felt on our shoulders, now we can credibly tell them, I think we can see light at the end of the tunnel. Good morning. Ford samarpistunna business breakfast show swagatham. Shubhavartha vinnaam gata ratre prapancham mottam manava jati yavattu eduru chustunna oka ప్రాణరక్షక ఔషధ వార్త మనం గత రాత్రి విన్నాం. అమెరికన్ ఫార్మా మేజర్ ఫైజర్ ఈ కోవిడ్ 19 వైరస్ను అరికట్టేందుకు, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మనం మనుషులు తీసుకోవాల్సిన ఒక వ్యాక్సిన్ని, ఒక ప్రాణరక్షక ఔషధాన్ని 90% ఎఫిషియన్సీతో కనిపెట్టినట్లుగా ప్రకటించింది. సో తాము క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది 90% సమర్థవంతంగా పనిచేస్తుంది అన్నది. వ్యాక్సిన్ సంబంధించి 90% ఎఫిషియన్సీ ఈజ్ ఆల్మోస్ట్ ది పీక్ అనమాట, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎఫిషియన్సీగా చెప్తారు. సో అందువలన ఫైజర్ వ్యాక్సిన్ న్యూస్ని మార్కెట్స్ లాస్ట్ నైట్ చాలా పాజిటివ్గా తీసుకున్నాయి. ఇన్ఫ్యాక్ట్ డౌ జోన్స్ ఒక దశలో డౌ ఫ్యూచర్స్ 1700 పాయింట్స్ పైగా లాభపడ్డాయి. అఫ్ కోర్స్ తర్వాత ట్రేడింగ్లో మనకు ఆ యూఫోరియా, ఆ ఉత్కంఠత అనేది కొంత తగ్గి 830 పాయింట్స్ సమీపంలో ఎక్కడో లాభంతో క్లోజ్ అయింది డౌ జోన్స్. సో ప్రస్తుతం ఎస్సెక్స్ నిఫ్టీ మనకు సుమారుగా 150-160 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. సో గ్లోబల్ ఎకానమీ రికవర్ అయ్యేందుకు, అలాగే మనం కొన్ని లక్షల మంది ప్రాణాలు పోటను పెట్టుకున్న వైరస్ విపత్తు నుంచి బయటపడేందుకు ఎంతో కాలంగా, ఆల్మోస్ట్ 10 నెలలుగా మనం అందరం ఎదురు చూస్తున్నాం వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని. సో అది ఇప్పుడు మనకు రావడం చూస్తున్నాం. సో ఫస్ట్ అంటే ఈ సంవత్సరంలో ఒక 25 మిలియన్ డోసెస్ని అందించగలను నేను అంటూ ఫైజర్ చెప్తోంది. అలాగే నెక్స్ట్ ఇయర్ 150 కోట్ల డోసెస్ని అందించగలనని ఫైజర్ చెప్తుంది. ఈలోగా ఇతర కంపెనీలు కూడా రంగప్రవేశం చేస్తాయి కాబట్టి ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ ఎండ్కి అందరికీ వ్యాక్సిన్ అందుతుంది. సో ఇది దీన్ని మార్కెట్స్ ఏ విధంగా తీసుకుంటాయి, ఎందుకంటే మనం కరోనా వైరస్ వ్యాప్తి చెందింది, అందరినీ పొట్టను పెట్టుకుంటుంది, లాక్డౌన్ను ప్రకటిద్దాం అంటూ చెప్పిన నేపథ్యంలో మార్కెట్స్ బాటమౌట్ అయ్యాయి. సో ఆల్మోస్ట్ మార్చ్ లోస్ మనకు అందరికీ తెలుసు ఎక్కడ దాకా వచ్చాయి, నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు. సో ఇప్పుడు అందరూ ఎదురు చూసిన పాజిటివ్ న్యూస్ వచ్చేసింది, వ్యాక్సిన్ న్యూస్ వచ్చేసింది. సో ఇక్కడ పీకౌట్ అయ్యాయా, టాప్అవుట్ అయ్యాయా మార్కెట్స్ అనేది మనకు రాబోయే కొద్ది వారాల వ్యవధిలో మనకు తెలుస్తుంది. అప్పటివరకు ఇటు కాషన్ అవసరమే, మరోవైపు ఆప్టిమిజం అవసరమే. సో ఈ రెండింటిలో ఏది పైచేయి సాధిస్తుంది అనేది మనకు రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అప్పటివరకు మనం వీ కెనాట్ బి సో బుల్లిష్, అలాగే వీ కెనాట్ బి సో బేరిష్. ఎందుకంటే COVID-19 వచ్చింది కాబట్టి సెంట్రల్ బ్యాంక్స్ వరల్డ్ ఓవర్, అది యుఎస్ కావచ్చు, మరొక దేశం కావచ్చు, యూరోప్ కావచ్చు, లేదా మరొక ఇండియా లాంటి కంట్రీస్ కావచ్చు, స్టిమ్యులస్ మెజర్స్ని అనౌన్స్ చేయడం, కరెన్సీ ప్రింట్ చేయడం, మార్కెట్స్లోకి లిక్విడిటీ ఓవర్ఫ్లో కావడం, ఇదంతా మనకు మార్కెట్స్ పీక్ దశకు వెళ్ళడానికి, ఆల్ టైమ్ హైస్కి వెళ్ళడానికి, డౌ జోన్స్ నుంచి నిఫ్టీ వరకు అన్ని ఆల్ టైమ్ హైస్ని టచ్ చేయడానికి దోహదం చేసిన అంశం. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఎకానమీస్ మళ్ళీ నార్మల్సీ నెలకొంటుంది, గ్రోత్ ఫేజ్లోకి వెళ్తాయి, గ్రోత్ పాత్లోకి వెళ్తాయి అనుకునే సమయంలో ఇంకా ఇప్పుడు కరెన్సీలు ప్రింట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఈ సమయంలో ఎటువంటి డైరెక్షన్ని ఎకానమీస్ తీసుకుంటాయి, ఎటువంటి మెజర్స్ని సెంట్రల్ బ్యాంక్స్ తీసుకుంటాయి, ఎటువంటి చర్యల్ని యుఎస్లో వచ్చిన కొత్త ప్రభుత్వం కావచ్చు, మిగతా దేశాల ప్రభుత్వాలు తీసుకుంటాయి అనేది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. సో రాబోయే నెక్స్ట్ 1 ఇయర్ పీరియడ్ ఈజ్ వెరీ క్రూషియల్ ఫర్ బోత్ ది కంట్రీస్ ఎకానమీస్ అండ్ ఆల్సో ది స్టాక్ మార్కెట్స్. కాబట్టి దీని మొత్తాన్ని మనం కొంచెం స్థిమితంగా, సావధానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది. గ్లాస్ని హాఫ్ ఫుల్గా భావిస్తామా, హాఫ్ ఎంటీగా భావిస్తాం అనేది ఎవరికి వాళ్ళ ఇండివిజువల్ అవుట్లుక్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాకపోతే మార్కెట్స్కి ముందుకు వెళ్ళడానికి అవసరమైన ప్యానిక్ కావాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. అలాగని చెప్పేసి ఒక యూఫోరియాతో ఒక హైప్ వాతావరణాన్ని మనం చూడబోవడం లేదు. సో అందుకని నిన్న యుఎస్లో మనకు ఆటోమొబైల్ కావచ్చు, ఆర్ లీజర్ స్టాక్స్ లైక్ వాల్ట్ డిస్నీలు, లేకపోతే థీమ్ పార్క్స్, ఇలాంటివన్నీ పెరగటం చూసాం. అలాగే ఫైనాన్షియల్స్ పెరిగాయి, ఎందుకంటే వాళ్లకు ఇప్పుడు వాళ్ళ ఎవరికైతే లెండ్ చేశారో వాళ్ళ నుంచి ఒక ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అందుకనే బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ గ్రూప్, జేపీ మోర్గన్ చేజ్ ఇలాంటి స్టాక్స్ అన్నీ స్ట్రాంగ్గా క్లోజ్ కావడం చూసాం లాస్ట్ నైట్.
సో మన దగ్గర కూడా బ్యాంక్ నిఫ్టీ చాలా చాలా స్ట్రాంగ్గా మనకు ఈ మధ్య పెర్ఫామ్ చేయడం చూసాం. ఈ నెలలో మనం చూస్తే నిఫ్టీ 7% పెరిగితే బ్యాంక్ నిఫ్టీ 15% పెరిగింది. అండ్ ఎఫ్ఐ ఫ్లోస్ చాలా భారీగా వచ్చాయి. నిన్న కూడా మనకు ఆల్మోస్ట్ 4,600 crores వర్త్ మనీ ఎఫ్ఐఎస్ మనీ ఇండియన్ మార్కెట్స్లోకి వచ్చింది. లాస్ట్ 3 డేస్లోనే మనకు 15,000 crores ఇండియన్ మార్కెట్స్లో ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ చేయడం చూసాం. ఇదే సమయంలో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అమ్మడం కూడా చూసాం. సో వీటి ఈ ఫ్లోస్ రాబోయే రోజుల్లో ఏమైనా తగ్గుతాయా అనేది మనం వేచి చూడాలి. ప్రస్తుతానికి కనపట్టలేదు తగ్గే అవకాశం, బట్ వీ కెనాట్ సే ఫర్ ష్యూర్. ఎందుకంటే ఎంఎస్సిఐ ఇండియా ఇండెక్స్ చేంజెస్ కావచ్చు, ఇతరత్ర డాలర్ వీక్గా ఉండడం కావచ్చు, ఇటువంటి ఫ్యాక్టర్స్ కారణంగా ఎమర్జింగ్ మార్కెట్స్లోకి ప్రత్యేకించి ఇండియన్ మార్కెట్స్లోకి ఎఫ్ఐ ఫ్లోస్ ధారాళంగా వస్తున్నాయి. ఈ ధార ఏదైతే ఉందో ఇది తగ్గుముఖం పడుతుందా అనేది మనం వేచి చూడాల్సిన అంశం. నెక్స్ట్ మేబీ 1-2 వీక్స్లోనే మనకు అర్థమవుతుంది ఎఫ్ఐఎస్ బిహేవియర్లో ఏమైనా చేంజ్ వస్తుందా రాదా అనేది. ఈలోగా మన దీపావళి ఉంది, అండ్ యుఎస్లో జో బైడెన్ గవర్నమెంట్, రానున్న గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ఆల్రెడీ నిన్న కోవిడ్కి సంబంధించి ఆయన ఒక టాస్క్ ఫోర్స్ని అపాయింట్ చేశారు. అలాగే రకరకాల చర్యలను ఆయన అనౌన్స్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి ఇండియాలో ఆఫ్ కోర్స్ ఇవాళ బీహార్ ఎలక్షన్కి సంబంధించి కౌంటింగ్ జరుగుతోంది. సో దాని ప్రభావం కూడా ఇవాళ ట్రేడింగ్ మీద కొద్ది మేరకు ఉండే అవకాశం ఉంటుంది. ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఎనీ మేజర్ ఎఫెక్ట్ ఆన్ ది మార్కెట్స్ బిహేవియర్. సో ఇవన్నీ నియర్ టర్మ్ క్యూస్ మనకు కనిపిస్తున్నాయి. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో మీరు ఎలా చూస్తున్నారు ఈ కాషన్ అండ్ ఆప్టిమిజం ఈ వ్యాక్సిన్ వార్త క్రియేట్ చేస్తున్న ప్రకంపనలో? షేక్స్ నిఫ్టీలో కూడా మార్నింగ్ మనం చూసినంత ఊపు ఇప్పుడు కనపట్టలేదు, కొంత తగ్గింది. సో మార్కెట్స్ ఇక్కడ పీక్అవుట్ అవుతాయి అనుకుంటున్నారా, లేకపోతే ఇప్పుడు మనం చూస్తున్న లాస్ట్ ఫ్యూ డేస్గా చూసిన బుల్ రన్ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా? టెంపరీగా మార్కెట్స్ పీక్అవుట్ అవుతాయి అని చెప్పేసి అనుకుంటున్నాను అండి. ఎందుకంటే ఎప్పుడైనా మనం చూడాలన్నమాట ఈ ఇర్రేషనల్ ఎగ్జూబరెన్స్ అనమాట, ఓవర్ రియాక్షన్ ఎప్పుడైతే వస్తుందో మార్కెట్లో కరెక్ట్గా అప్పుడేనమాట మార్కెట్స్ టెంపరీ టాప్స్ ఫామ్ అవటం మనం చూస్తాం. నిన్న యుఎస్ మార్కెట్స్లో కూడా కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేస్తే డౌ హై నుంచి ఏ విధంగా తగ్గింది, డౌ బాగా హైలో ఉన్నప్పుడు నాస్డాక్ లాంటిది సస్టైన్ అయినా ఎండ్ ఆఫ్ ది డే వచ్చేప్పటికీ నాస్డాక్ మైనస్లో క్లోజ్ అయిపోయింది, దాదాపు 180 పాయింట్స్ మైనస్ క్లోజ్ అయింది. అండ్ ఏ స్టాక్స్ పెరిగినాయి ఏ స్టాక్స్ తగ్గినాయి అనేది కూడా అక్కడ చూస్తే ఇట్ ఈస్ అన్ ఇండికేటర్ ఫర్ వరల్డ్ ఓవర్ స్టాక్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతాయి అంటాను అనమాట. నిన్న అక్కడ కార్నివల్ ఇట్లా ఏదైతే కనుక క్రూయిజ్ లైనర్స్ ఇట్లా సర్వీస్ ఇండస్ట్రీకి రిస్ట్రిక్టెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా పెరిగినాయి. అమెరికన్ ఎయిర్లైన్స్ అవనండి, కోల్స్ అవనండి, మీరు చెప్పినట్టు ఫైనాన్షియల్స్లో బ్యాంక్ ఆఫ్ అమెరికా అవనండి, అన్నీ కూడా బ్యాంక్ ఆఫ్ అమెరికా అయితే 14% పెరగటం కూడా చూసాను. అండ్ సైమల్టేనియస్గా టెక్ స్టాక్స్ ఏవైతే పాండమిక్లో బెనిఫిట్ అయ్యి పాండమిక్లో విన్నర్స్ అనుకున్నాము కరోనా టైం అప్పుడు, నెట్ఫ్లిక్స్ అవనండి, జూమ్ అవనియండి, ఇవన్నీ కూడా ఎనీవేర్ ఫ్రమ్ 8-15% కొలాప్స్ అయిపోవటం కూడా మనం చూసాం. కాబట్టి డెఫినెట్లీ ఒక స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో రీస్ట్రక్చరింగ్ గ్లోబల్లీ వస్తుంది. ఈఫెటాల్ ఫైజర్ వ్యాక్సిన్ అనమాట న్యూస్ ఆ పాజిటివ్ న్యూస్ కంటిన్యూ అయ్యి రేపు మోడర్నాది కూడా నెక్స్ట్ 1 వీక్లో రిజల్ట్స్ వస్తాయి అని అంటున్నారు. ఫేజ్ ట్రయల్స్ అనమాట అవి కూడా పాజిటివ్గా ఉంటే కనుక డెఫినెట్లీ ఆప్టిమిజం దట్ కరోనా కెన్ బి కంట్రోల్డ్, ఒక వ్యాక్సిన్ ఇన్ ప్లేస్ ఉంది కాబట్టి ఎకానమీస్ అన్నీ కూడా తేరుకుంటాయి అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ టైంకి అనమాట మార్కెట్స్ నేను అనుకోవటం ఈ రీస్ట్రక్చరింగ్ అయ్యి పాండమిక్లో బెనిఫిట్ అయిన టెక్ స్టాక్స్లో కాస్త సోబర్నెస్ వస్తుంది, అంటే కొంచెం వీక్నెస్ వచ్చి రేంజ్ బౌండ్ అవుతాయి. ఎందుకంటే డిజిటైజేషన్ బాగా ఎక్కువ అవుతుంది కాబట్టి షార్ప్ కరెక్షన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు, బట్ స్టెబిలైజ్ అవుతాయి. వేరస్ ఫార్మా స్టాక్స్కి తిరిగి ఒక సెకండ్ రౌండ్ ఆఫ్ ర్యాలీ రావచ్చు. అండ్ అదేవిధంగా సైక్లికల్ స్టాక్స్ ఎస్పెషల్లీ ఫైనాన్షియల్స్ అవనివ్వండి, మెటల్స్ అవనివ్వండి, బాగా పెరిగే పాసిబిలిటీ కనిపిస్తుంది. నిన్న మన దగ్గర కూడా చూస్తే మెటల్ స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేసినాయి, ఫైనాన్షియల్స్ బాగా పెర్ఫామ్ చేసినాయి. హిందాల్కో అవనివ్వండి, టాటా స్టీల్ అవనివ్వండి, నాల్కో అవనివ్వండి, ఇవన్నీ పెరగటం చూసాం. అదే ఫైనాన్షియల్స్లో ఇందూ సింధు, ఐసిఐసిఐ, యాక్సిస్ అన్నీ కూడా పెరిగినాయి. కాబట్టి డెఫినెట్లీ మనం ఏ సెక్టర్లో ఉండాలి అనేది టైం టు టైం నిర్ణయించుకుని దానికి ఇమీడియట్గా షిఫ్ట్ అవటం కూడా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఎవ్రీథింగ్ కెనాట్ బి ది సేమ్ అనమాట. ఒక 2-3 మంత్స్ కూడా మళ్ళీ చేంజెస్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు అన్చార్టెడ్ టెరిటరీస్లో ఇండిసెస్ ఉంటున్నాయి, అవి కూడా మనం చూడాలి. ఎందుకంటే ఆల్ టైమ్ హైస్లో ఇక్కడి నుంచి రివర్సల్ వస్తుందా, ఇక్కడి నుంచి ఇంకా మొమెంటంలో ముందుకెళ్తాయా అనేది కూడా కాన్ఫిడెంట్గా ఇప్పుడు చెప్పడం కూడా కాస్త డిఫికల్ట్ అవుతుంది. అన్చార్ట్ 1 or 2 డేస్ క్లోజింగ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్గా ఉంటే తప్పితేనమాట. అయితే వన్ సపోర్టింగ్ ఫ్యాక్టర్ డెఫినెట్లీ ఎఫ్ఐఐ బయింగ్, హ్యూజ్ బయింగ్ వస్తుంది కంటిన్యూస్గా.
ఆ బయింగ్ అంటూ కంటిన్యూ అయితే గనక మార్కెట్స్ లో వొలటిలిటీ ఉన్నా కూడా షార్ప్ ఫాల్స్ అనేవి ఉండకపోవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆల్ ఇన్ ఆల్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ మార్కెట్ బట్ టుడే కెన్ బి ఎ డే ఫర్ బుకింగ్ ప్రాఫిట్స్ అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే గ్యాప్ అప్ వచ్చినప్పుడు తిరిగి రిజల్ట్ సీజన్ కూడా అయిపోయింది దాదాపు. దీవాళీ ఆపర్చునిటీగా తీసుకున్నాం అన్నమాట. పోర్ట్ఫోలియో రీస్ట్రక్చర్ చేసుకుని నెక్స్ట్ దీవాళీకి ఏ స్టాక్స్ లో మనం ఉండాలి అనేది నిర్ణయించుకునే సమయం కూడా ట్రేడర్స్ కి ఇన్వెస్టర్స్ కి వచ్చింది టైం అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే అండి, సో ఒక చిన్న విరామం తీసుకున్నాం, విరామం తర్వాత బాలగారి అభిప్రాయం తీసుకుందాం. ఫోర్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ ఆశంత్ గారు. సో మనం వ్యాక్సిన్ వార్త ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న వ్యాక్సిన్ వార్త రానే వచ్చింది. ఈ వార్త ప్రభావం స్టాక్ మార్కెట్స్ మీద ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 11 సంస్థలు వ్యాక్సిన్ని తయారు చేస్తున్నట్లుగా ప్రకటించాయి. వీటిలో మోడర్నా అనేది కూడా, మనం గతంలో విన్న మోడర్నా అనే పేరు కూడా ఈ ఫైజర్ అనుసరిస్తున్న టెక్నాలజీనే అనుసరిస్తుందని చెప్తున్నారు. కాబట్టి అతి త్వరలో మేబీ ఒక 3 to 6 మంత్స్ వ్యవధిలో వ్యాక్సిన్ కొంతమందికైనా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం స్టాక్ మార్కెట్స్ మీద ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? యా, అంటే స్టాక్ మార్కెట్ మీద మనం నిన్న అమెరికాలో చూసామండి, ఇట్ వాజ్ ఎక్సెప్షనలీ స్ట్రాంగ్, బట్ నాస్డాక్ లో కొన్ని టెక్నాలజీ స్టాక్స్ నార్మల్ కరెక్షన్ కు గురైనాయి అండ్ ప్రాబబ్లీ యూనో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందని చెప్పాలి. బట్ అదర్వైజ్ ఐ థింక్ డెఫినెట్లీ ఇది ఒక చాలా మంచి వార్త అండి. ఎందుకంటే ఫస్ట్ టైం ఇన్ అబౌట్ 100 ఇయర్స్ ఇంత వ్యాక్సిన్ ఫాస్ట్ ట్రాక్ డెవలప్మెంట్ అనేది మనం గతంలో ఎప్పుడూ చూడలేదు. అది డెవలప్మెంట్ ఒకటి, రెండోది ఈవెన్ క్లియరెన్స్ బై యుఎస్ ఎఫ్డిఏ కానివ్వండి, రెగ్యులేటరీ అథారిటీస్ కానీ. కాబట్టి ఇట్ షోస్ ద కేపబిలిటీ ఆఫ్ కంపెనీస్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ దట్ దే కెన్ టాకిల్ ఎనీ ప్రాబ్లమ్ స్విఫ్ట్లీ అండ్ ర్యాపిడ్లీ. సో ఈ కారణం మూలాన డెఫినెట్లీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. స్టాక్ మార్కెట్ పైన ప్రభావం ఎలా అంటే, సెంటిమెంటల్ అండ్ ఎమోషనల్ నుంచి ఇట్ విల్ నౌ బికమ్ రేషనల్ అండి. అంటే ప్రత్యేకించి ఐటీ ఫార్మా స్టాక్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తాయి అనుకుంటున్నారు? అదే, అవి సెల్ చేయమంటారా ఈ సమయంలో? అదే ప్రాఫిట్ లో ఉంటే మాత్రం బోత్ టెక్నాలజీ అండ్ ఫార్మాస్యూటికల్ స్టాక్స్ లో కొద్దిగా ప్రాఫిట్ అయితే బుక్ చేయమనే చెప్తానండి. ఎందుకంటే తర్వాత లో లో దొరకచ్చు, లేకపోతే అట్లీస్ట్ కొద్దిగా క్వాంటిటీ అనేది మన దగ్గర ఉంటుంది. బట్ అదర్వైజ్ డెఫినెట్లీ ర్యాలీ మాత్రం ఇప్పుడప్పుడే ఫిజిల్ అవుట్ అయితే కాదండి. సో ఎక్కడైతే మనం స్ట్రాంగ్ గెయిన్స్ చూసామో, గతంలో మనం చూసాం లారెన్స్ ల్యాబ్స్ లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా 1 or 2 days తర్వాత నార్మల్ కరెక్షన్ వచ్చింది. అట్లా బోత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్ కానివ్వండి, హెల్త్ కేర్ కానివ్వండి, ఇటువంటి దాంట్లో లాస్ట్ 3-4 మంత్స్ లో ఇఫ్ నాట్ 6 మంత్స్ ఎవరైనా మంచి ప్రాఫిట్స్ లో ఉంటాం, డెఫినెట్లీ కొద్దిగా ప్రాఫిట్స్ అయితే బుక్ చేయాలి. తర్వాత ఒకవేళ అది కాకపోయినా వేరే స్టాక్ అదే సెక్టర్ లో దొరుకుతుంది. సో కొద్దిగా బుక్ చేయండి. ఫ్రెష్ ఎంట్రన్స్ మాత్రం దే కెన్ వెయిట్ ఫర్ ఏ డే ఆర్ టూ ఆర్ దిస్ వీక్ పోస్ట్ దీపావళి, స్టార్ట్ స్లోలీ బిల్డింగ్ ఇన్ టు స్టాక్స్. ఇంత హైలో 1 or 2 డేస్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు మాత్రం ప్రైస్ చేస్ చేసి స్టాక్స్ కొనకండి అనే చెప్తానండి. రైట్, మనకు మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, అలాగే కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఒక మెయిల్ తీసుకుందాం. బి గుర్తి అన్న పేరుతో వచ్చింది. ఆయన పీవైటీ వెబినార్స్ని మరింతగా కండక్ట్ చేయండి అంటున్నారు. తప్పకుండా కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తామండి. రాబోయే రోజుల్లో మేబీ డిసెంబర్ జనవరి నెలల్లో ప్లాన్ చేద్దాం. అండ్ శ్రీకర్ లారస్ ల్యాబ్స్ గురించి అడుగుతున్నారు. ఆయన బాగా తగ్గింది, ఇది బాగా డౌన్ సైడ్ కనిపిస్తోంది, ఇంకా మరికొంత తగ్గితే దీన్ని అక్యుమిలేట్ చేయొచ్చా, ఈ స్టాక్ కొనుక్కోవచ్చా, ఎందుకు ఇంత వీక్నెస్ కనిపిస్తుంది కుటుంబరావు గారు ఈ స్టాక్ లో? స్ప్లిట్ అయిన దగ్గర నుంచి నేను చెప్తానే ఉన్నానండి, ఒకసారి 240 టెస్ట్ చేయొచ్చు, 240 టెస్ట్ చేయొచ్చు అని. ఎందుకంటే కమ్ స్ప్లిట్ ఉన్నప్పుడు అనమాట స్టాక్ ఎక్స్పెక్టేషన్స్ తోటి బాగా పెరగటం, 1200-1300 పీక్ అనుకుంటే రిజల్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ క్వార్టర్ది ఆల్ ది వే 1500 వరకు, కాబట్టి డెఫినెట్లీ ఓవర్ బాట్ లో ఉందండి స్టాక్. ఇంకా నేను అనుకోవటం 240 ఇస్ ద మేజర్ సపోర్ట్. నో 240 బ్రీచ్ అయితే కనుక
ఆల్ ది వే ఒకసారి 210 220 కూడా వచ్చే పాసిబిలిటీని మనం రూల్ అవుట్ చేయలేం. బట్ కంపెనీ హ్యాస్ వెరీ బ్రైట్ ప్రాస్పెక్ట్స్, రిపీటెడ్ గా మనం చెప్తున్నాం చేయాల్సిన క్యాపెక్స్ అంతా అయిపోయింది, ఇక్కడ నుంచి టర్న్ ఓవర్స్ పెరుగుతాయి, ప్రాఫిట్స్ పెరుగుతాయి, కాబట్టి లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్లీ ఈ వీక్నెస్ ని స్లోగా అక్యుములేట్ చేయడానికి, బిలో 216 అనమాట స్లోగా అక్యుములేట్ చేయడానికి విత్ మినిమం 9 మంత్స్ టు 1 ఇయర్ వ్యూ బై చేయొచ్చు అని చెప్పేసి అని అంటాం. కొద్దిగా పేషెన్స్ అవసరం కనిపిస్తోంది ఈ స్టాక్ లో లారస్ ల్యాబ్స్ కౌంటర్ లో. కాలర్స్ లైన్ లో ఉన్నారు, ఫస్ట్ కాలర్ హలో. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. మేము 4వ తేదీ షార్ట్ కొట్టాం సార్ అంబుజా సిమెంట్. అంబుజా సిమెంట్స్ ఏ ప్రైస్ లో షార్ట్ చేశారు? ఫీచర్ సార్, ఫీచర్ 265 30 పైసలు కొట్టాం సార్. ప్రీవియస్ క్లోజింగ్ అన్నమాట. అది 5వ తేదీ వాళ్ళు 17 రూపాయలు తగ్గించి పెట్టారు సార్, కంపెనీ బ్రోకరేజ్ కంపెనీ వాళ్ళు. ఫీచర్ కు మామూలుగా డివిడెండ్ లేదంటారు కదా సార్, ఓకే అది తగ్గించి పెట్టి మేము 256 బై చేసాం మళ్ళా. ఓకే, 9 రూపాయలు మాకు లాభం చూపించాల్సింది, వచ్చి నష్టం చూపిస్తున్నారు సార్ వాళ్ళు, నెట్వర్త్ కంపెనీ. రైట్, అంబుజా సిమెంట్స్ ఫ్యూచర్స్ లైన్ షార్ట్ సెల్ చేశారు కమ్ డివిడెండ్ గా స్టాక్ ఉన్న సమయంలో, కాకపోతే తర్వాత ఎక్స్ డివిడెండ్ కావటం, ఆ తర్వాత స్టాక్ ప్రైస్ ఆ మేరకు క్యాష్ మార్కెట్లో అడ్జస్ట్ కావడం అనేది చూసారట. సో కుటుంబరావు, ఎందుకు ఫ్యూచర్స్లో ఆయన తీసుకున్న పొజిషన్ ఏ విధంగా? ఆయనకి ఫ్యూచర్స్ ట్రేడింగ్ కాస్త ఇగ్నరెన్స్ ఉన్నట్టుందండి. ఫ్యూచర్స్ లో కూడా ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ అయిపోతుంది ఎప్పుడు అనమాట. ఆ ఫ్యాక్టర్ చూసుకోవాలి, ఏది బోనస్ వచ్చినా కానీ లేకపోతే ఇటు రైట్స్ వచ్చినా కానీ అవగానే ఇమ్మీడియట్ గా అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ ఆయన వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ హౌ టు ట్రేడింగ్ ఫ్యూచర్స్ చేసి అరే అది ఆటోమేటిక్ తగ్గిపోయింది నాకు లాస్ చూపిస్తుంది తక్కువలో కొన్నా అనుకున్నారు. హీ షుడ్ హావ్ పర్చేస్డ్ ఇట్ వెల్ బిలో ది డివిడెండ్ అంటే 17 రూపీస్ డివిడెండ్ ఏదైతే వచ్చిందో అది కాకుండా ఓ 4-5 రూపాయలు ఇంకా అంటే 21 రూపాయలు 22 రూపాయలు తక్కువలో కొని ఉంటేనే లాభం చూపించేది, కాబట్టి ఆటోమేటిక్ గా నష్టమే చూపిస్తుంది అది. కాబట్టి ఏదో ఒట్టి క్యాష్ మార్కెట్ లో అడ్జస్ట్ అవుతుంది ప్రైజింగ్ అని అనుకోవటం ఫూలిష్నెస్ అంటే. రైట్, కొద్దిగా ఈ విషయాల మీద దృష్టి పెట్టండి, అందరం ఫూల్స్ మార్కెట్లో, మేమేమి పెద్ద మేధావులం కాదు. సో మిమ్మల్ని చిన్న చులకం చేయడం కూడా కాదు. సో మీరు కొద్దిగా ఇట్లాంటి విషయాల మీద దృష్టి పెట్టి ముందుగా విషయం తెలుసుకొని అప్పుడు మీరు ట్రేడ్ చేయటం అనేది మంచి పద్ధతి అవుతుంది గురుగారు. తర్వాత మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, యా, మీ పేరండి? సార్ నా పేరు కిరణ్ అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. అడగండి కిరణ్. సార్ నేను కోల్ ఇండియా 134 దగ్గర 100 షేర్స్, బంధన్ బ్యాంక్ 311 దగ్గర 100 షేర్స్ తీసుకున్నాను సార్. అది హోల్డ్ చేయించా లేకపోతే ఏంటనేది తెలుసుకున్నాను అని చెప్పి. కోల్ ఇండియా అండ్ బంధన్ బ్యాంక్, బాలగారు. బంధన్ బ్యాంక్ డెఫినెట్లీ కంటిన్యూ చేయమని చెప్తానండి, బట్ కోల్ ఇండియా వన్ స్టాక్ లిస్టింగ్ అయిన రోజు నుంచి ఇప్పుడు దాకా రిటర్న్స్ ఏమీ లేదు. సో ఇన్ మై ఒపీనియన్ అందులోంచి బయటకు వచ్చేయడం మేలు. బంధన్ బ్యాంక్ డెఫినెట్లీ కంటిన్యూ చేయాలండి. కోల్ ఇండియా ఇప్పుడు లాస్ లో ఉంది కదా, బయటకు వచ్చేసేది సార్. సో ఏదన్నా యా లాస్ బుక్ చేయటం, ఎంత ఎంత లాస్ లో ఉన్నారు? అది ఇప్పుడు 122 దగ్గర అలా ఉంది సార్, 134 దగ్గర బై చేశాను. పెద్ద లాస్ ఏం కాదు, లాస్ బుక్ చేయటంలో తప్పేం లేదండి. అప్పుడప్పుడు మనం చేసిన పొజిషన్స్ ని సరి చేసుకోవచ్చు, సరిదిద్దుకోవచ్చు, తప్పేం లేదు, లాస్ బుక్ చేయండి. కొండ రవికిరణ్, ఫార్మా ఫండ్ లో ఇన్వెస్ట్ చేశారట, 80% ప్రాఫిట్ లో ఉన్నారు, ఇప్పుడు ఈ సమయంలో ఎగ్జిట్ కావచ్చా కుటుంబరావు గారు? ప్రాఫిట్ బుక్ చేసుకోవాలండి, అందులో దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అండి. పార్షియల్లీ ప్రాఫిట్స్ బుక్ చేసుకోమని చెప్తాను. ఇందాక కోల్ ఇండియా ఒకళ్ళు అడిగారండి, అందులో పెద్ద డివిడెండ్ ఉందండి, అందుకని డివిడెండ్ వచ్చే వరకు కాస్త వెయిట్ చేయమంటాను. ఎక్స్ డివిడెండ్ అమ్మితే ఆయనకి లాస్ కూడా చాలా తక్కువ ఉంటుంది, అప్పుడు సస్టైన్ కూడా అవుతుంది ప్రైస్. రైట్, ఏదైనా స్పెషల్ డివిడెండ్ స్టాక్ పెరుగుతుంది, స్పెషల్ డివిడెండ్ వచ్చే అవకాశం ఉంది అది. ఓకే, సో మేబీ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఇటువంటి సంస్థల నుంచి డివిడెండ్ రూపంలో డబ్బులు తీసుకుంటూ ఉంటుంది, కాబట్టి అటువంటి అవకాశం ఏదైనా వస్తే దానికోసం వెయిట్ చేయండి. రవికుమార్, లెమన్ ట్రీ హోటల్స్ కొందాం అనుకుంటున్నారు. సో రాబోయే రోజుల్లో మేబీ కొద్ది రోజులు అట్లీస్ట్ హోటల్ స్టాక్స్ కూడా బాగా పెర్ఫామ్ చేసే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు ఈ వ్యాక్సిన్ వార్త తర్వాత. మళ్ళా ఏంటి లెమన్ ట్రీ హోటల్స్ కొనుక్కోవచ్చా ఇక్కడ? డిపెండ్స్ అపాన్ వాట్ ప్రైస్ ఇట్ ఓపెన్స్ అండి. ఇవాళ మనకి న్యూస్ వచ్చింది కాబట్టి డెఫినెట్లీ ఎయిర్లైన్ స్టాక్స్, హోటల్ స్టాక్స్, ట్రావెల్ రిలేటెడ్, హాస్పిటాలిటీ ఇవన్నీ కూడా షార్ప్ రైజ్ ఉంటే మాత్రం డోంట్ చేస్ ద ప్రైస్ అండి, తప్పేం లేదు. అదర్ హోటల్స్ లైక్ ఇండియన్ హోటల్స్ ఇటువంటివి కూడా ఉన్నాయి, ప్రైసింగ్ పాయింట్ చూసి మాత్రం చేస్ చేయొద్దు, వెయిట్ ఫర్ సమ్ స్టెబిలిటీ. రైట్, ఓకే ఓకే అండి. సో
చాలా ఇంపార్టెంట్ డే ఇవాళ. బీహార్ ఎలక్షన్స్ కౌంటింగ్ మొదలైంది, అలాగే దుబ్బాక మన తెలంగాణలో ఒక ఉప ఎన్నిక, ఈ రిజల్ట్ కూడా అందరూ ఇది ఆసక్తిగా చూస్తున్న అంశం కాబట్టి కార్యక్రమాన్ని మనం ఇక్కడితో ముగిద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ది పొలిటికల్ న్యూస్ నౌ. కీప్ వాచింగ్ టీవీ 5.